ఓకే గాయస్, షౌమి యొక్క MI 10T 5G స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్ యొక్క లాంగ్ టర్మ్ రివ్యూ అంటే ఆల్మోస్ట్ 20+ డేస్ అయిపోయింది. ఈ మొబైల్ విషయానికి వస్తే ప్రజెంట్ 2022లో ఈ మొబైల్ తీసుకోవచ్చా, ప్రైస్ని జస్టిఫై చేస్తుందా చేయదా, ఈ మొబైల్లో ప్రోస్ ఏమున్నాయి కాన్స్ ఏమున్నాయి, ఈ మొబైల్ ఎవరి కోసం బెస్ట్, మొత్తానికైతే ఈ మొబైల్ గురించి డీటెయిల్గా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ చూడబోతున్నాము. మొబైల్ విషయానికి వస్తే ఓకే, బ్యాక్ కవర్ తీసి మాట్లాడదాము. ఓకే, షౌమి యొక్క Mi 10T 5G స్మార్ట్ ఫోన్ చూడొచ్చు మీరు, బ్లాక్ కలర్ది, పూర్తిగా గ్లాస్ బాడీతో ఈ మొబైల్ మీకు వచ్చేస్తుంది. అమెజాన్ విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు పర్చేజ్ చేశాను, అన్బాక్సింగ్ కూడా చేసేసాను, ఆ వీడియో మీరు చూసే ఉండాలి, చూడకపోతే పైన ఐబ్రన్లో మీకు కనిపిస్తుంది కలిసి ఒకసారి చూసేయండి. ఈ మొబైల్ విషయానికి వస్తే ముందు చెప్పాల్సింది ఈ మొబైల్ యొక్క డిజైన్ భయ. ఇన్ హ్యాండ్ ఫీల్ విషయానికి వస్తే ప్రీమియం ఫీలింగ్ ఈ మొబైల్ మీకు ఆల్మోస్ట్గా ఇవ్వబోతుంది. ఆల్మోస్ట్ అని ఎందుకు చెప్పాను అంటే దీంట్లో మీకు వచ్చేది డిజైన్ ఓకే, కానీ వెయిట్ విషయానికి వస్తే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది ఆ విషయంలో, అందుకే కొంచెం ఆల్మోస్ట్ అని చెప్పడం జరిగింది. కానీ ఓవరాల్గా మాత్రం మీరు వెయిట్ పెద్ద ఇష్యూ కాకపోతే మొబైల్ అఫ్కోర్స్ ఈ మొబైల్ ఒక ప్రీమియం మొబైల్ కాబోతుంది. మొబైల్ విషయానికి వస్తే రియర్ సైడ్లో గొరిల్లా గ్లాస్ 5 బాడీ, అదేవిధంగా డిస్ప్లే విషయానికి వస్తే ఎగ్జాక్ట్గా మీకు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఆఫర్ చేస్తున్నారు. వచ్చేది మీకు పంచ్ హోల్ డిస్ప్లే, దాంతోపాటు ఇటువైపు వచ్చేది అల్యూమినియం ఫ్రేమ్, అంటే పూర్తిగా సెక్యూర్ బాడీతో ఈ మొబైల్ వచ్చేస్తుంది. దాంతోపాటు మీకు కావాల్సిన IR బ్లాస్టర్ ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. కానీ ఈ మొబైల్లో 3.5mm హెడ్ ఫోన్ జాక్ లేదు, అదేవిధంగా SD కార్డ్ సపోర్ట్ ఈ మొబైల్ ఇవ్వడం లేదు. దాంతోపాటు ఈ మొబైల్ 5G స్మార్ట్ ఫోన్, గ్రేట్ ఆప్షన్. ఎందుకు గ్రేట్ అంటే ఈ మొబైల్ మీకు సపోర్ట్ చేసేది 10+ 5G బ్యాండ్స్ని ఈ మొబైల్ మీకు ఇవ్వబోతుంది. గ్రేట్ ఆప్షన్, అది కూడా 20K బడ్జెట్లో. ఈ మొబైల్ విషయానికి వస్తే మొత్తానికి ఇన్ హ్యాండ్ ఫీల్ అయినా, లుక్స్ అయినా, డిజైన్ అయినా, మొత్తానికి ఒక ప్రీమియం డిజైన్ మీకు ఆఫర్ చేస్తుంది. చిన్న ఇష్యూ ఏమిటి అంటే దీని వెయిట్, మేబీ గ్లాస్ బాడీ, మెటల్ ఫ్రేమ్, అదేవిధంగా 5000 mAh బ్యాటరీ సెటప్, మేబీ దానివల్ల కొంచెం హెవీ వెయిట్ అయిందేమో, కానీ ఓవరాల్గా మాత్రం ఓకే అని చెప్పుకోవచ్చు. కొన్ని రోజులు పోగానే ఆటోమేటిక్గా మీరు యూస్డ్ అయిపోతారు. మొత్తంగా డిజైన్ విషయానికి వస్తే ప్రీమియం డిజైన్ ఈ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే ఈ మొబైల్ యొక్క డిస్ప్లే వయ. డిస్ప్లే విషయానికి వస్తే మీకు టు బి ఫ్రాంక్ సింపుల్గా చెప్పేస్తాను, అపోజిట్ పర్సన్కి మీరు చెప్పేంత వరకు కూడా ఈ డిస్ప్లే IPS డిస్ప్లే అని తెలియదు. ఆల్మోస్ట్గా AMOLED అని అనుకుంటారు, ఎందుకంటే అంత ప్రీమియం IPS డిస్ప్లే ఈ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. పూర్తిగా 144Hz రిఫ్రెష్ రేట్, దాంతోపాటు 650 nits పీక్ బ్రైట్నెస్ ఈ మొబైల్ డిస్ప్లే మీకు ఇస్తుంది, ఆల్మోస్ట్గా AMOLED డిస్ప్లే భయ. ఇంత ముందుకు మీరు AMOLED వాడి ఉండకపోతే మాత్రం ఇక్కడ మీరు ఆటోమేటిక్గా పడిపోతారు. చాలా మంచి డిస్ప్లే ఈ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. కానీ AMOLED వాడి ఉంటే మాత్రం కొంచెం మీకు కలర్ కాంట్రాస్ట్ ఎస్పెషల్లీ చెప్పాలంటే బ్లాక్ కలర్ దగ్గర కొంచెం మీకు తెలిసిపోతుంది, అంటే IPS ఫ్యాన్ ఫీలింగ్ అని మీకు వచ్చేస్తుంది. కానీ మొత్తానికైతే ఈ రేంజ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ IPS డిస్ప్లే భయ. మొత్తంగా చాలా మంచి డిస్ప్లేని ఈ మొబైల్ మీకు సపోర్ట్ చేస్తుంది, వ్యూ యాంగిల్ అయినా సరే, అదేవిధంగా SDR10 అయినా కూడా ఈ మొబైల్ డిస్ప్లే వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లేని ఈ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. దాంతోపాటు నెక్స్ట్ చూసినట్టయితే ఈ మొబైల్ యొక్క బ్యాటరీ అండ్ బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే మీకు ఖచ్చితంగా మీరు ఒక యావరేజ్ యూజర్ అయితే మాత్రం 2 డేస్ బ్యాటరీ లైఫ్ ఈజీగా మీరు గుంజేయచ్చు. దాంతోపాటు ఫాస్ట్ చార్జింగ్ విషయానికి వస్తే 33 వాట్స్ ఈ మొబైల్ మీకు సపోర్ట్ చేస్తుంది, అంటే దాదాపుగా 45-49 మినిట్స్లో ఈ మొబైల్ ఫుల్ ఛార్జ్ కాబోతుంది. 0-100% ఇంప్రెసివ్. మొత్తానికైతే బ్యాటరీ బ్యాకప్ సూపర్, ఎక్కడ కూడా తక్కువ అనిపించలేదు. నేను హెవీ యూజర్నే, నాకు ఆల్మోస్ట్గా 1 డే అయితే ఖచ్చితంగా వస్తుంది. దాదాపుగా 1 డే అయిపోయిన తర్వాత 24% వరకు ఈ బ్యాటరీ మాకు కనిపిస్తుంది. మొత్తానికైతే వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటరీ సెటప్ ఈ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. దాంతోపాటు మెయిన్ విషయం ఏమిటంటే ఈ మొబైల్ యొక్క చిప్సెట్ భయ. చిప్సెట్ విషయానికి వస్తే ఈ మొబైల్లో మీకు ఉండేది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 865 క్వాల్కమ్ నుండి ఫ్లాగ్షిప్ చిప్సెట్ ఈ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది విత్ 5G, అది కూడా 10+ 5G బ్యాండ్స్. గ్రేట్ ఆప్షన్. దీని విషయానికి వస్తే ఎక్కడ కూడా ఇంత కూడా లాగ్ మాత్రం కనిపించలేదు. ఇంత కూడా యాప్స్లో అయినా, అదేవిధంగా MIUIలో అయినా, గేమ్స్లో అయినా, గేమ్స్ అయితే చాలా ఆడాను, ఫ్రీ ఫైర్ కూడా ఆడడం జరిగింది. వీడియో విషయానికి వస్తే ఒక ఛానల్ పెట్టడం కూడా జరిగింది ఫ్రీ ఫైర్ గేమ్ ప్లే విషయానికి వస్తే. మొత్తానికైతే గేమ్ ప్లే అయినా, ఫ్రేమ్ డ్రాప్ అలాంటివి, కాంటాక్ట్ అలాంటివి ఏమీ కనిపించలేదు. ల్యాగ్ విషయానికి వస్తే ఎక్కడ కూడా ల్యాగ్ కనిపించలేదు, అంటే పర్ఫార్మెన్స్ కోసం ఖచ్చితంగా బ్లైండ్గా మీరు ఈ మొబైల్తో వెళ్ళిపోవచ్చు. మీ ఓన్లీ రిక్వైర్మెంట్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం బ్లైండ్గా ఈ మొబైల్తో వెళ్ళిపోండి. మీకు కావాల్సింది గుడ్ డిస్ప్లే, బ్యాటరీ బ్యాకప్ బాగుండాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి. ఇదే ఆ మొబైల్, అది కూడా 20K ప్రైస్ ట్యాగ్కి.
గ్రేట్ ఆప్షన్. పర్ఫార్మెన్స్కి అయితే ఏక్ నెంబర్ భయ, మీరు బ్లైండ్గా ఈ మొబైల్తో వెళ్ళిపోవచ్చు. ప్రజెంట్ మార్కెట్ విషయానికి వస్తే పర్ఫార్మెన్స్ ఏమున్నాయి, 20K బడ్జెట్లో పోకో X3 ప్రో ఉంది, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 860 చిప్ సెట్తో, దాంతోపాటు ఆ తర్వాత మీకు ఉండేది IQ Z3. కానీ ఆ రెండు మొబైల్స్కి ఇది ఖచ్చితంగా కాంపిటీషన్ ఇస్తుంది, అదేవిధంగా టాప్లో కూడా నిలబడుతుంది. దాంతోపాటు ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఈ మొబైల్లో మీకు ఉండేది బేస్ వేరియంట్ ఇది 6 GB ర్యామ్, 128 GB, దాంతోపాటు 3 GB వర్చువల్ ర్యామ్ ఎక్స్పాన్షన్ ఈ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. 6 GB పర్ఫెక్ట్ బయ, గేమ్స్ అయినా హెవీ పర్ఫార్మెన్స్ అయినా బాగుంటుంది. ఇది వద్దు అనుకుంటే 8 GB ర్యామ్ కూడా మీరు తీసుకోవచ్చు. స్టోరేజ్ విషయానికి వస్తే చెప్పాను కదా దీంట్లో మీకు ఎస్డి కార్డ్ సపోర్ట్ ఇవ్వడం లేదు, కానీ ఇన్బిల్ట్గా మీకు ఉండేది 128 GB, అంటే మీకు ఆల్మోస్ట్ ఫ్రీగా ఉండేది 110 GB వరకు మీకు ఫ్రీగా వచ్చేస్తుంది. మొత్తానికి అయితే సాఫ్ట్వేర్ వైజ్గా అదేవిధంగా స్టోరేజ్ వైజ్గా యాప్స్ వైజ్గా చూస్తే మాత్రం స్టోరేజ్ ఓకే అని చెప్పుకోవచ్చు మొత్తానికి, ఎందుకంటే 100+ GB మనకు ఫ్రీగా దొరుకుతుంది. కానీ ఎస్డి కార్డ్ ఇస్తే బాగుండే కదా, కానీ ఇవ్వడం లేదు. దాంతోపాటు దీని స్పీకర్స్ విషయానికి వస్తే స్పీకర్స్ అయితే మైండ్ బ్లోయింగ్, చాలా లౌడ్ స్పీకర్స్ ఇది మీకు సపోర్ట్ చేస్తుంది, అది కూడా డ్యూయల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఈ మొబైల్ ఇస్తుంది. గ్రేట్ ఆప్షన్. స్పీకర్స్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ స్పీకర్స్ బయట, చాలా లౌడ్గా ఉన్నాయి. అదేవిధంగా మ్యూజిక్ విషయానికి వస్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, వన్ ఆఫ్ ద బెస్ట్ స్పీకర్స్. దాంతోపాటు నెక్స్ట్ చూస్తే దీంట్లో మీకు ఉండేది UFS 3.1, దాంతోపాటు DDR5 ర్యామ్ ఈ మొబైల్ మీకు సపోర్ట్ చేస్తుంది. అందుకే చెప్పాను పర్ఫార్మెన్స్ కోసం బ్లైండ్గా ఈ మొబైల్తో మీరు వెళ్ళిపోవచ్చు. 20K బడ్జెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ బయట ఈ మొబైల్ విషయానికి వస్తే, ఎందుకంటే పర్ఫార్మెన్స్ కోసం ఫ్లాగ్షిప్ చిప్సెట్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 865 ఆఫర్ చేస్తున్నారు విత్ 5G, దాంతోపాటు UFS 3.1, DDR5 ర్యామ్. ఇంకేం కావాలి భయ్యా. దాంతోపాటు డిస్ప్లే విషయానికి వస్తే ఆల్మోస్ట్గా ఎమ్యులేట్ ప్యానలే భయ్యా, ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. దాంతోపాటు నెక్స్ట్ చూసినట్టయితే దీని యొక్క OS MIUI ఫర్ ద ఫస్ట్ టైం నన్ను ఇంప్రెస్ చేసింది భయ్యా ఈ మొబైల్తో, ఎందుకంటే ఈ మొబైల్తో ఇన్ని రోజుల్లో ఒక్క సింగిల్ యాడ్ కూడా కనిపించలేదు. నమ్ముతారా? నిజం, ఇది నిజం, 100% నిజం. నేను ఇది సొంతంగా ఎక్స్పీరియన్స్ చేసింది, ఒక్క సింగిల్ యాడ్ కూడా ఇన్ని రోజుల్లో ఈ మొబైల్లో కనిపించలేదు. భవిష్యత్తులో కనిపిస్తుందేమో తెలియదు, కానీ మొత్తానికి అయితే ఇప్పటివరకు అయితే సింగిల్ యాడ్ కూడా కనిపించలేదు. OS అప్డేట్ విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు ఉన్నది MIUI 12.5 సంథింగ్ చూపిస్తాను మీకు, MIUI 12.5.3. దేవుడా, సింగిల్ యాడ్ కూడా ఈ మొబైల్లో కనిపించలేదు. వన్ ఆఫ్ ద బెస్ట్ MIUI ఎక్స్పీరియన్స్ ఈ మొబైల్ నాకైతే ప్రొవైడ్ చేసింది. దాంతోపాటు బ్లోట్వేర్ విషయానికి వస్తే తెలిసింది మీకు, బ్లోట్వేర్ విషయానికి వస్తే MIPay అని, MIPix అని, అదేవిధంగా మనకు స్క్రీన్ రికార్డర్, సెక్యూరిటీ, దాంతోపాటు గూగుల్కి సంబంధించిన గూగుల్ అసిస్టెంట్, గూగుల్ వన్ అంట, ఇలాంటి కొన్ని యాప్స్ ఈ మొబైల్లో మీకు ఇన్బిల్డ్గా వస్తాయి. వాటిని మీరు అన్ఇన్స్టాల్ చేయలేరు, భవిష్యత్తులో చేయొచ్చేమో, ఎందుకంటే ఈ మొబైల్కి తొందరలో MIUI 13 అప్డేట్ కూడా రాబోతుంది, కాబట్టి మేబీ అప్పుడు ఈ యాప్స్ కూడా చేయొచ్చేమో చూడాలి. కానీ మొత్తానికైతే ప్రజెంట్ అయితే సింగిల్ యాడ్ కూడా ఈ మొబైల్లో షో కాలేదు, ఇంక్లూడింగ్ నోటిఫికేషన్లో కూడా. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు ఇక్కడ MIUI ఆఫర్ చేసింది. దాంతోపాటు చెప్పాను కదా బ్లూటూత్ విషయానికి వస్తే కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి. దాంతోపాటు నెక్స్ట్ చూస్తే మెయిన్ కెమెరాస్, కెమెరా విషయానికి వస్తే ఆల్మోస్ట్గా మీకు సింగిల్ వర్డ్లో చెప్పాలి అంటే సెల్ఫీ కెమెరా ఇంకా కొంచెం ఇంప్రూవ్ కావాలి. దాంతోపాటు రియర్ కెమెరా విషయానికి వస్తే 64 MP ఫొటోస్ కోసం, పోర్ట్రేట్ కోసం, నైట్ ఇమేజెస్ కోసం, దాంతోపాటు మ్యాక్రో కోసం, అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం పర్ఫెక్ట్. కానీ దాంతోపాటు వీడియో విషయానికి వస్తే వీడియో కొంచెం ఇంకా ఇంప్రూవ్ కావాలి. దాంతోపాటు స్టెబిలైజేషన్ విషయానికి వస్తే ఈ మొబైల్లో మీకు పూర్తిగా 1080p 30fps 60fps దగ్గర EIS వర్క్ చేస్తుంది. దాంతోపాటు 4K 30fps దగ్గర కూడా EIS పనిచేస్తుంది. దాంతోపాటు ఈ మొబైల్లో అల్ట్రా స్టడీ మోడ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటు ఈ మొబైల్లో 4K 60fps కూడా ఆఫర్ చేస్తున్నారు. దట్ ఈస్ ఆసమ్, ఎందుకంటే 20K బడ్జెట్లో 4K ఇవ్వడమే గొప్ప. అలాంటిది 4K 60fps అంతటితో ఆగిపోలేదు, ఈ మొబైల్లో మీకు 8K సపోర్ట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అది కూడా మీరు గమనించినట్లయితే మీకే చూపిస్తాను, మైండ్ బ్లోయింగ్. అది 8K 30fps, 24fps కాదు 30fps సపోర్ట్ చేస్తుంది దీని కెమెరా విషయానికి వస్తే. కానీ అక్కడ EIS వర్క్ చెయ్యదు, అదొక చిన్న కాన్. కానీ మొత్తానికైతే 4K విషయానికి వస్తే 30fps EIS పనిచేస్తుంది. 1080p విషయానికి వస్తే మనకు 30fps దగ్గర, అదేవిధంగా 60fps దగ్గర పనిచేస్తుంది. దాంతోపాటు ఈ మొబైల్లో అల్ట్రా వైడ్ యాంగిల్ వీడియో కూడా తీసుకోవచ్చు,
దాంతోపాటు మ్యాక్రో విషయానికి వస్తే మ్యాక్రో వీడియో కూడా ఈ మొబైల్లో తీసుకోవచ్చు. ఇక ఇమేజెస్ విషయానికి వస్తే మీకు చూపిస్తాను, చూడొచ్చు మీరు ఇక్కడ. ఫస్ట్ అయితే సెల్ఫీ పోర్ట్రేట్ విషయానికి వద్దాం, చూడొచ్చు మీరు ఇమేజ్ షార్ప్గా వస్తుంది. ఎడ్జ్ విషయానికి వస్తే క్లియర్గా మెయింటైన్ చేస్తున్నారు. మొత్తానికి ఓవరాల్గా 20 MP సెల్ఫీ కెమెరా ఖచ్చితంగా ఇక్కడ న్యాయం చేస్తుంది, అది కూడా పోర్ట్రేట్ సెల్ఫీ కెమెరా అనమాట. దాంతోపాటు నెక్స్ట్ ఇమేజ్ విషయానికి వస్తే చూడొచ్చు మీరు సెల్ఫీ కెమెరా ఇమేజెస్ మొత్తం పోర్ట్రేటే. మొత్తానికి అయితే రిజల్ట్ అయితే బాగా వస్తుంది డేలైట్ విషయానికి వస్తే. దాంతోపాటు ఇక్కడ మనకు రియర్ సైడ్ విషయానికి వస్తే పోర్ట్రేట్ ఇమేజెస్ చూడొచ్చు మీరు, రియర్ సైడ్ విషయానికి వస్తే కూడా బాగానే మెయింటైన్ చేస్తుంది. డైనామిక్ రేంజ్ విషయానికి వస్తే అది కూడా బాగానే ఉంది, కానీ మీకు తెలిసిందే షౌమి కెమెరా విషయానికి వస్తే కొంచెం ఓవర్ సాచురేషన్ మీకు కనిపిస్తుంది, అది కొంచెం మీరు తెలుసుకోవాలి. మొత్తానికైతే ఇమేజెస్లో అయితే ఖచ్చితంగా ఓవర్ సాచురేషన్ ఉంటుంది, కానీ కలర్ కాంట్రాస్ట్, అదేవిధంగా డైనామిక్ రేంజ్, షార్ప్నెస్, కాంట్రాస్ట్ మొత్తానికైతే ఓవరాల్గా ఇమేజ్ బాగుందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు మనకు నెక్స్ట్ ఇమేజ్ విషయానికి వచ్చినట్టయితే మనకు ఓకే ఇది మ్యాక్రో షాట్ అండి. మ్యాక్రో షాట్ విషయానికి వస్తే డీటెయిల్స్ అయితే ఆసమ్, మ్యాక్రో అయితే ఖచ్చితంగా ఇంప్రెస్ చేసింది. 5 MP మ్యాక్రో కెమెరా ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది, మ్యాక్రోలో మీరు వీడియో కూడా తీసుకోవచ్చు, అది కూడా 1080p 30 FPS సపోర్ట్ వర్క్ మీకు చూపిస్తాను. ఇది చూడవచ్చు మీరు, ఇది మ్యాక్రో వీడియో, 5 MP మ్యాక్రో వీడియో, అది కూడా 1080p 30 FPS సపోర్ట్తో ఇది మీకు వచ్చేస్తుంది. చూడొచ్చు క్లారిటీ విషయానికి వస్తే చాలా బాగుంది భయ్య. మొత్తానికైతే మ్యాక్రో వీడియో తీయడం అనేది మాత్రం గ్రేట్ ఆప్షన్. మొత్తానికైతే క్వాలిటీ విషయానికి వస్తే బాగానే ప్రొవైడ్ చేస్తున్నారు. రియర్ కెమెరా పోర్ట్రేట్ విషయానికి వస్తే మీకు ఈ విధంగా ఇమేజ్ మీకు అవుట్పుట్ లభిస్తుంది. మొత్తానికైతే ఇమేజ్ విషయానికి వస్తే బాగుంది భయ. ఎడ్జ్ విషయానికి వస్తే కొంచెం బాగానే మెయింటైన్ చేస్తుంది. ఓవరాల్గా ఇమేజ్ విషయానికి వస్తే మీకు బాగానే ఉంటుంది, కానీ సాచురేషన్ విషయానికి వస్తే కొంచెం ఓవర్ సాచురేషన్ ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. దాంతోపాటు నెక్స్ట్ ఇమేజ్ చూడొచ్చు మీరు, కలర్స్ అయినా షార్ప్నెస్ అయినా మొత్తానికి ఓవరాల్గా ఇమేజ్ బాగుంటుంది, అది కూడా పోర్ట్రేట్ షాట్ అండి. దాంతోపాటు మనకు నెక్స్ట్ ఇమేజ్ విషయానికి వచ్చినట్టయితే ఇది ఇంకొక పోర్ట్రేట్ అండి. చూడొచ్చు మీరు ఇమేజ్ విషయానికి వస్తే షార్ప్నెస్ బాగా మెయింటైన్ చేసింది. మొత్తానికైతే పోర్ట్రేట్ ఇమేజెస్ బాగున్నాయి, మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. దాంతోపాటు మ్యాక్రో ఇమేజెస్ ఇవన్నీ చూడొచ్చు మీరు ఏ విధంగా ఉన్నాయో ఇమేజెస్. ఓవరాల్గా అయితే ఇమేజ్ క్వాలిటీ బాగానే ఉంటుంది మీకు, మ్యాక్రో అయినా అదేవిధంగా అల్ట్రా వైడ్ యాంగిల్ అయినా దాంతోపాటు మెయిన్ కెమెరా అయినా మీకు బాగానే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా ఇమేజ్ విషయానికి వస్తే బాగుంటుంది, చూడొచ్చు మీరు ఎక్దమ్ ప్రొఫెషనల్ ఇమేజ్ లాగా ఇమేజ్ మీకు కనిపిస్తుంది. ఇది వచ్చింది మ్యాక్రో షాట్, దిస్ ఇస్ ద మ్యాక్రో షాట్, నైస్ ఇంప్రెసివ్ అనమాట మొత్తానికైతే. దాంతోపాటు మనకు నెక్స్ట్ చూసినట్టయితే సెల్ఫీ కెమెరా నార్మల్ మోడ్లో ఈ విధంగా మీకు ప్రొవైడ్ చేస్తుంది, ఎర్లీ మార్నింగ్ షాట్స్ ఇవన్నీ ఓకే. అండ్ దిస్ ఇస్ ద మ్యాక్రో షాట్, ఇది చూడవచ్చు మీరు మ్యాక్రో షాట్. ఇది షార్ప్నెస్ అయితే సూపర్ భయ, మ్యాక్రో ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తుంది మిమ్మల్ని కూడా. డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది మ్యాక్రో షాట్ విషయానికి వస్తే. ఓవరాల్గా ఇమేజ్ క్వాలిటీ విషయానికి వస్తే మీకు బాగానే ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా నైట్ మోడ్, నైట్ మోడ్ విషయానికి వస్తే మీకు చూపిస్తాను. ఇది ఈవినింగ్ టైంలో తీసిన ఫోటో అండి, దీన్ని నైట్ మోడ్ ఆన్ చేసి తీస్తే ఏ విధంగా వస్తుంది అంటే దిస్ ఇస్ ద రిజల్ట్. చూడొచ్చు మీరు నైట్ మోడ్ ఆన్ చేస్తే మీకు ఈ విధంగా ప్రొవైడ్ చేస్తుంది. మొత్తానికైతే నైట్ మోడ్ బాగానే వర్క్ చేస్తుంది డే టైంలో, నైట్ టైంలో, అదేవిధంగా ఈవినింగ్ టైంలో. దాంతోపాటు మెయిన్ అడ్వాంటేజ్ ఏమిటి అంటే స్లో మోషన్, దాని విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు సపోర్ట్ చేసేది 1080p 960 FPS వరకు స్లో మోషన్ ఇది మీకు ఇస్తుంది. దాని రిజల్ట్ విషయానికి వస్తే చూపిస్తాను మీకు. ఓకే దిస్ ఇస్ ద రిజల్ట్, ఓకే చూడొచ్చు మీరు 960 FPS స్లో మోషన్ మీకు ఇక్కడ ఈ మొబైల్ ప్రొవైడ్ చేస్తుంది. ఎంత స్లో మోషన్ అంటే సినిమా లెవెల్ స్లో మోషన్ ఇది మీకు ప్రొవైడ్ చేస్తుంది 960 FPS. దాంతోపాటు 120 FPS 240 FPS కూడా ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. మొత్తానికి అయితే స్లో మోషన్ విషయానికి వస్తే ఆసమని చెప్పుకోవాలి. మొత్తానికి కెమెరా విషయానికి వస్తే బాగానే ఉంటుంది, కానీ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏమిటి అంటే ఈ మొబైల్లో ఓవర్ సాచ్యురేషన్. దాంతోపాటు నైట్ టైంలో సెల్ఫీ తీసుకుంటే కొంచెం బ్లర్నెస్ మీకు కనిపిస్తుంది, కానీ ఇక్కడ మనకు క్వైట్ అడ్వాంటేజ్ ఏమిటి అంటే ఈ మొబైల్లో మీకు ఉన్నది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 865, అంటే కెమెరాస్ విషయానికి వస్తే జీ క్యామ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ భయ్య, ఇంక్లూడింగ్ నైట్ ఇమేజెస్తో సహా. దాంతోపాటు ఆస్ట్రో ఫోటోగ్రఫీ, స్టేబుల్ వీడియో విషయానికి వస్తే 4K కూడా ఇక్కడ మీకు స్టేబుల్ ఆఫర్ చేస్తుంది, అది కూడా 3-level స్టెబిలైజేషన్ని ఇది మీకు ప్రొవైడ్ చేస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్, అంటే ఈ మొబైల్ మీరు ఖచ్చితంగా జీ క్యామ్ వాడచ్చు. ఎందుకోసము అంటే నైట్ ఇమేజెస్ కోసం, సెల్ఫీ అయినా రియర్ సైడ్లో అయినా కొంచెం క్లారిటీ విషయానికి వస్తే బాగుంటుంది, కానీ ఓవరాల్గా అయితే మన స్టాక్ కెమెరా విషయానికి వస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ముఖ్యంగా చెప్పాల్సింది మీయుఐ గురించి, దీంట్లో అయితే మీయుఐ ఇప్పటి వరకు స్టక్ కాలేదు భయ్య, ల్యాక్ కాలేదు. దాంతోపాటు మెయిన్ అడ్వాంటేజ్ ఏమిటంటే ఇప్పటి వరకు సింగిల్ యాడ్ కూడా కనిపించలేదు, ఇంప్రెసివ్. ఫస్ట్ టైం మీయుఐ నన్ను ఇంప్రెస్ చేసింది. టు బి ఫ్రాంక్ మీకు సింపుల్గా చెప్పాలంటే నేను మీయుఐ ఫ్యాన్ని కాదు, నాకు అస్సలు నచ్చదు మీయుఐ. అలాంటిది మీయుఐ ఈ ఫోన్లో ఇంప్రెస్ చేసింది అంటే
గ్రేట్ అనమాట. మొత్తానికి అయితే ఒక్క యాడ్ కూడా ప్రజెంట్ అయితే కనిపించలేదు. మొత్తానికి అయితే తొందరలో ఈ మొబైల్లో మనకు మీవే 13 కూడా రాబోతుంది. ఆ తర్వాత మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, విడెన్సీ చూద్దాము. మొత్తానికైతే ఈ మొబైల్ విషయానికి వస్తే ఖచ్చితంగా కెమెరా కోసం తీసుకోవచ్చు. దాంతోపాటు మెయిన్ అడ్వాంటేజ్ ఏమిటంటే జీ క్యామ్ ఖచ్చితంగా యూజ్ చేసుకోండి, చిన్న సజెషన్ అనమాట అది. దాంతోపాటు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఏక్ నెంబర్, డిస్ప్లే విషయానికి వస్తే ఆల్మోస్ట్గా ఎమ్యులేట్ ప్యానల్ భయ్య, సింపుల్గా చెప్పాలంటే. దాంతోపాటు లుక్స్ విషయానికి వస్తే చూడొచ్చు మీరు, ప్రీమియం లుక్ని ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 20K ప్రైస్ ట్యాగ్లో. మొత్తానికైతే ఇదేనండి ఈ మొబైల్ విషయానికి వస్తే షావమి యొక్క మీ 20 ప్రజెంట్ మార్కెట్లో, అంటే 2022లో కూడా ఇండియాలో ప్రజెంట్ ఈ మొబైల్ ఖచ్చితంగా సర్వైవ్ అవుతుంది. ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 20K ప్రైస్ ట్యాగ్లో, ఎందుకంటే 20K లో ప్రజెంట్ ఈ మొబైల్ని బీట్ చేసే మొబైల్స్ ప్రజెంట్ మార్కెట్లో లేవు కాబట్టి ఇదే నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ కాబోతుంది. ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. మొత్తానికి అయితే చిన్న వీడియో, వెళ్లే ముందు ఏం చేయాలి, ఈ మొబైల్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మరికండి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆసమ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం.